సిఆర్డిఏ పరిధిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంతో పాటు రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయి ఢిల్లీ పర్యటనలో ఉన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ హడ్కో సిఎండితో సమావేశం అయ్యారు రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించగా ఏపీ సిఆర్డిఏ కు పదకొండు వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో అంగీకారం తెలిపింది దీనితో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో మొదలు కానున్నాయి అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించిన సంగతి తెలిసిందే తాజాగా హడ్కో పదకొండు వేల కోట్ల రూపాయల రుణం మంజూరుకు హామీ వచ్చింది దీనితో మొత్తం కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు సమకూరింది సిఆర్డీఏ పరిధిలో అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు అభివృద్ధి తాగునీరు రోడ్లు డ్రైనేజీ వంటి సదుపాయాలు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మిగిలిన పనుల పూర్తికి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు వీటిలో మొదటి విడత పనుల పూర్తికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఈ నిధుల సమీకరణ కేంద్ర సహకారంతో సజావుగా సాగుతుంది ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఆసియా డెవలప్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధులకు సంబంధించిన ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఇదే కాకుండా మరో నూట అరవై ఐదు కోట్ల రూపాయల రుణం విడుదలకు హడ్కో సీఎండి హడ్కో సంజయ్ కుల్ శ్రేష్ఠ హామీ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు ఈ నిధులు నెల్లూరు నగర సంస్థలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు వినియోగిస్తామన్నారు ఇప్పటికే పలు పారిశ్రామిక పాలసీలను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి అనుగుణంగా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా ఊహించని స్థాయిలో పెరగడంతో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికే రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణాలకు రోడ్లు మరమ్మతులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఫోకస్ అమరావతి నిర్మాణంపై పెట్టింది వీటితో పాటు పోలవరం నిర్మాణ పనులు కూడా ఊపందుకోనున్నాయి